ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్వీట్ వార్ అనేది కొత్తగా నడుస్తున్నది ఏమీ కాదు కాకపోతే ఒక్కొక్కసారి ఆ ట్వీట్ వారు ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నేతలు చేసే ఆ కామెంట్స్ ఆ ట్వీట్స్ పార్టీలో ఒక్కొక్కసారి కొత్త చిచ్చుకు తీస్తున్నాయి అనేది అంటే ఓకే కౌంటర్లు విమర్శలు ప్రతి విమర్శలు కౌంటర్ ప్రతి కౌంటర్ అనేది కామనే రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి అయితే తాజాగా అవి భారీ స్థాయికి వెళ్ళిపోవడం ఆ ట్వీట్లు ఎక్కడి వరకు అంటే మళ్ళీ ఆ పార్టీని వాళ్ళకు వాళ్ళే లేనిపోని యుద్ధాలు తెచ్చుకుంటున్నారు అనేది తాజాగా బుద్ధ వెంకన్న గారు టీడీపీ కీలక నేత టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు చేసిన ఒక ట్వీట్ ఒకసారి చూద్దాం మొత్తం నలభై మూడు వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి పదహారు నెలలు చెప్పకూడు తిని ఒక విజనన్న నాయకుడు అంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనేది అలాగే పోలవరం యాత్రకు ధనం నిజంగా వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా పోలవరం పోలవరం అనేది ఏ ఏడు దశాబ్దాల రాష్ట్ర ప్రజల కళ డెబ్బై శాతం పూర్తి చేసేశారు చంద్రబాబు గారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఓకే ట్వీట్ ఇంకా మొత్తం నాలుగు పేజీలు ఉంది అయితే ఇక్కడ ప్రజాధనం లూటీ చేసేసి నలభై మూడు వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసేసి పదహారు నెలలు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకురావడం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఈ అంశాలు తెర మీదకు తీసుకొస్తున్నారు అనేది ఒక పక్క కోర్టు కేసుల విషయంలో కానివ్వండి సుప్రీంకోర్టు తీసుకున్న ప్రజాప్రతినిధుల మీద కేసుల విషయంలో నేర చరిత్ర కలిగిన వారి విషయంలో మళ్ళీ ఇప్పుడు విచారణ చేపట్టి ఇవన్నీ జరగాల్సినవి జరుగుతున్నాయి మళ్ళీ పాత అంశాలను తెర మీద తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఎటువంటి రాజకీయం అనేది ఇప్పుడు వైసీపీ నేతలు తెర మీద తీసుకొస్తున్న ప్రశ్న ఓకే ఉన్న నాయకుడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న విజన్ విజన్ అని చెప్పుకోవడం ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పుకోవడం ట్వంటీ ట్వంటీ ఫోర్ విజన్ అని చెప్పుకొని ఏం సాధించారు ఒక గ్రాఫిక్స్ చూపించడం తప్ప అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరు నెత్తున్నారు అంటే ఏదో అంటారు కదా లేపు తండించుకోవడం లేదంటే గిల్లు గిల్ గజ గిల్లు పెట్టుకోవడం అనేది ఎటువంటి విజన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది వాళ్ళు చెబుతున్నమాట టీడీపీ నేతలు చెబుతున్నమాట వెంకన్న గారి ట్వీట్ యొక్క సారాంశం దానికి వైసీపీ నేతలు కౌ ఇస్తున్న కౌంటర్ ఏంటంటే కరెక్టే ట్వంటీ ట్వంటీ విజన్ అని పెట్టుకున్న చంద్రబాబు గారు ఏం విజన్ చూపించారు ట్వంటీ ట్వంటీ ఫోర్ అని విజన్ పెట్టుకుని ఏం విజన్ చూపించారు ఎటువంటి విజన్ చూపించకుండానే ఏడాదిన్నరలోనే తొంభై శాతం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానన్న హామీలు అమలు చేసి చూపించారు దానికి విజన్ అవసరం లేదు అనేది వాళ్ళు చెబుతున్నమాట అంటే ఏదో మాకు ఒక విజన్ ఉంది విజన్ ఉందని చెప్పుకోవడం తప్ప ఆచరణ సాధ్యం కాని విజన్లు ఎన్నుంటే ఉపయోగం ఏ ఉంది అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ఇప్పుడు బుద్ధా వెంకన్న గారి ట్వీట్కి కౌంటర్గా చెబుతున్న సమాధానం అనమాట అయితే ఇక్కడ పోలవరం విషయంలో కూడా పోలవరం అనేది ఏడు దశాబ్దాల రాష్ట్ర ప్రజల కళ డెబ్బై శాతం పూర్తి చేసేసారు కాబట్టి కళ సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారు దాంట్లో కూడా ప్రజాధనం లూటీ చేశారు అనే విమర్శలు ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఇదంతా ఎందుకు తెర మీద తీసుకొచ్చారు ఎందుకు ప్రస్తావించారు బుద్ధా వెంకన్న గారు అంటే కొంతమంది చెప్తున్నమాట వైసీపీ నేతలు చెబుతున్న కౌంటర్ ఏంటంటే అందులో కూడా ఒక ప్రస్తావన ఢిల్లీ వెళ్ళి ఫుట్ మసాజ్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకి లేదు అనేది ఎందుకంటే రాష్ట్ర సమస్యల మీద కేంద్రంతో పోరాడుతున్నారు అనేది పుష్ ఫుట్ మసాజ్ చేయకుండా రాష్ట్ర సమస్యల మీద పోరాడుతున్నారు మీలాగా అంటే ఇక్కడ ఏదో ఇటీవల వరుసగా ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనే ఉలుకు బయటేసుకున్నారా ఒకవేళ నిజంగా వైసీపీ ఎన్డీఏలో చేరిపోతే తమ తలుపులు క్లోజ్ అయిపోతాయి తమ ద్వారాలు మూసుకుపోతాయి అందుకే ఢిల్లీ వెళ్ళి ఫుట్ మసాజ్ చేయడం మాకు చేత కాదు మేము ప్రజా సమస్యల మీద పోరాడుతాం మీలాగ వెళ్ళి ఫుట్ మసాజ్ చేయము అనే ట్వీట్ చేశారా అనేది అంటే అనవసరంగా ఇటువంటి చేసి కొత్త కొత్త విమర్శలకు వాళ్లే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మొత్తానికి బుద్ధ వెంకన్న గారు చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి